మనిషి సగటు జీవితకాలం ఎంత అనేసరికి అనేక అనుమానాలు కలుగుతుండడం సహజం. గతంలో 62 వరకే ఉన్న జీవితకాలం దేశాలను బట్టి, ప్రాంతాలను బట్టి అది 73 సంవత్సరాలకు పెరిగిందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే అంతకన్నా ఎక్కువ కాలం జీవించాలనే సంపన్నుల ఆలోచనల నుంచే ఓ కొత్త ఐడియా, దానికి సంబంధించిన ఓ కంపెనీ కూడా పుట్టుకు వచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. అవును, బ్రయన్ జాన్సన్ అనే టెక్ ఎంటర్ప్రెన్యూర్ మిలియన్ల కొద్ది డాలర్లు వెచ్చిస్తూ ఈ ప్రయోగాలలో తానే స్వయంగా పాల్గొన్నారు. శాస్త్రవేత్తలు కనుగొన్న స్కిన్ లేజర్ ట్రీట్మెంట్ ద్వారా తన వయసును 5 సంవత్సరాలు తగ్గించుకోవడం సాధ్యమేనని తేల్చి చెప్పారు. ఇందుకు తానే ఉదాహరణగా చూపిస్తున్నారు. బయలాజికల్ గా ఏజ్ను తగ్గించుకోవడం కోసం తాను కఠినతరమైన వ్యాయామాలు, చికిత్సను ఎదుర్కొన్నారు. 30 మంది శాస్త్రవేత్తల నిరంతర పర్యవేక్షణలో ఇది సాధ్యపడిందన్నారు. బ్రయన్ జాన్సన్ తన 45 సంవత్సరాల వయసును 37 సంవత్సరాల వయసు వారిలో ఉండే ఆరోగ్యం, 22 సంవత్సరాల యువకుడిలో కనిపించే ఫిట్నెస్ కనిపించడం గురించి ప్రపంచవ్యాప్తంగా వార్తలు వచ్చాయి. అయితే ఇందుకు తగిన డైట్తో పాటు టార్చరస్ ఎక్సర్సైజులు కూడా అవసరం. ఆయన మొత్తం శరీరానికి సంబంధించిన చర్మానికి లేజర్ ట్రీట్మెంట్ కూడా జరుగుతోంది. దీంతో ఆయన ఇప్పుడు నవయువకుడిలా కనిపిస్తున్నారు. ఇది వైద్య విజ్ఞానం కారణంగా మానవాళికి అందిన జెనెటికల్ రెవల్యూషన్ అని చెబుతున్నారు. గత కొంతకాలంగా ఏజ్ రివర్సింగ్ ప్రయోగాలు జోరందుకుంటున్నాయి. ప్రపంచ స్థాయి బిలియనీర్ల ప్రోద్బలంతో వయసును వెనక్కు మళ్లించే ప్రయత్నాలు మలుపు తిరుగుతున్నాయి. అయితే ఇది బతికి ఉన్నవారికి వయసు తగ్గించే ప్రయోగం, కానీ ఆల్రెడీ చనిపోయిన వారిని బతికించే విషయంలోనూ ఈ తరహా ప్రయోగాలు జరుగుతున్నాయన్నది అసలైన వార్త. నిజంగా చనిపోయిన వారిని బతికించడం సాధ్యమేనా అన్నది ఇప్పుడే చెప్పలేమని అంటున్నారు పరిశోధకులు. కానీ నేడు అసాధ్యం అనుకున్నది రేపటి కాలానికి సాధ్యపడుతుందన్న సిద్ధాంతం ఆధారంగా ఈ ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ ప్రయోగాల కోసం ఇప్పటికే చనిపోయిన బిలియనీర్ల చారిటీల నుంచి ఫండింగ్ జరుగుతోంది. అందుకే గత చాలా కాలంగా ఓ కంపెనీ శ్రమిస్తోంది. ముందు చనిపోయిన వారి శరీరాలను శాస్త్రీయంగా భద్రపరచడం అసలైన పని. అందుకే డెడ్ బాడీ ప్రిజర్వేషన్ కోసం అల్కోర్ అనే ఓ ఫౌండేషన్ మొదలైంది. నిజానికి 2 దశాబ్దాలలో టెక్నాలజీ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఒక్క ఐటీ రంగంలోనే కాదు, హెల్త్ కేర్ రంగంలో కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ విస్తరిస్తోంది. ఎన్నో ప్రాణాంతక రోగాలను సైతం నయం చేసే కొత్త కొత్త ప్రయోగాలు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న ఎయిడ్స్ కోసం కూడా మందులు తయారయ్యాయనే వార్త ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అదే బాటలో భవిష్యత్తులో ముసలితనానికి చనిపోవడాలకు చెక్ పెట్టడం కూడా సాధ్యం కావచ్చంటున్నారు. చనిపోయిన మనిషిని బతికించే టెక్నాలజీ కూడా వస్తుందని బలంగా నమ్ముతున్నారు. అందుకే అమెరికాకు చెందిన ఆల్కోర్ లైఫ్ ఎక్స్టెన్షన్ ఫౌండేషన్ అనే కంపెనీ, టాప్ క్రయోనిక్స్ కంపెనీ ఈ పనిలో బిజీగా వర్క్ చేస్తోంది. ప్రాణాలు పోయిన వారిని సైతం బతికించవచ్చనే ఉద్దేశంతో ఈ సంస్థ శవాలను ప్రిజర్వ్ చేస్తోంది. అయితే భవిష్యత్తులో శరీరాన్ని రికవర్ చేయడం, మెదడులో న్యూరాన్లు, గతకాలం ఆలోచనల సంగతి ఏంటనే ప్రశ్నలకు మాత్రం ఇప్పట్లో సమాధానం చెప్పలేమని ఆల్కోర్ నిర్వాహకులు అంటున్నారు. వినేవారికి ఇది ఓ సైన్స్ ఫిక్షన్ సినిమాలా అనిపించవచ్చు. అసలు చనిపోయిన వారిని బతికించడం సాధ్యమేనా అని అనిపించవచ్చు. కానీ ఆల్కోర్ ఫౌండేషన్ ఇప్పటికే 233 మంది మృతదేహాలను సేఫ్గా భద్రపరిచారు. వైద్య శాస్త్రం అభివృద్ధి చెందిన రోజున వారిని తిరిగి బతికించాలనే అగ్రిమెంట్ జరిగిందట. ఆల్కోర్ ఉపయోగించే శాస్త్రాన్ని క్రయోనిక్స్ అంటారు. ఈ ప్రక్రియలో మానవ శరీరాలను చాలా చల్లని, చాలా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద భద్రపరుస్తారు. భవిష్యత్తులో మెడికల్ ఫీల్డ్ చాలా అభివృద్ధి చెంది ఈ శరీరాలను మళ్లీ బతికిస్తుందని కంపెనీ భావిస్తోంది. అలాగే ఏ వ్యాధులతో మరణించారో ఆ వ్యాధులకు చికిత్స అందించి వారు మరింత ఎక్కువ కాలం జీవించేలా భవిష్యత్తు టెక్నాలజీ డెవలప్ అవుతుందని ఆశపడుతోంది. ఈ అడ్వాన్స్డ్ ప్రొసీజర్ను విట్రిఫికేషన్ అంటారు. ఈ ప్రక్రియలో శరీరంలోని రక్తాన్ని మొదట క్రయో ప్రొటెక్టెంట్ అనే ద్రావణంతో రీప్లేస్ చేస్తారు. ఇది లోపల మంచు స్ఫటికాలు ఏర్పడకుండా కాపాడుతుంది, ఎందుకంటే అవి కణాలు, కణజాలాలకు నష్టం కలిగిస్తాయి. విట్రిఫికేషన్ పూర్తయిన తర్వాత శరీరాన్ని నెమ్మదిగా -196 డిగ్రీల సెల్సియస్ కు చల్లబరుస్తారు. లిక్విడ్ నైట్రోజన్తో నిండిన ఒక వాక్యూమ్ ఇన్సులేటెడ్ మెటల్ కంటైనర్లో నిల్వ చేస్తారు. అయితే భవిష్యత్తులో వైద్య శాస్త్రం అంతగా అభివృద్ధి చెందుతుందా అనేది బిగ్ క్వశ్చన్. క్రియో ప్రిజర్వేషన్ ప్రక్రియ ద్వారా శరీరానికి కలిగే నష్టాన్ని, మరణానికి కారణమైన వ్యాధులను కూడా నయం చేయగలదా అంటే అది ప్రశ్నార్థకమే.
ప్రస్తుత మెడికల్ సైన్స్ అంతగా అభివృద్ధి చెందలేదు. భవిష్యత్తులో నానో టెక్నాలజీ, రివైవల్ మెడికల్ టెక్నాలజీ ద్వారా ఇది సాధ్యమయ్యే అవకాశం ఉంటుందని సదరు కంపెనీ నమ్ముతోంది. గ్యారంటీ లేకపోయినా ఒక చిన్న హోప్తో ఆల్కోర్ సంస్థ బాడీలను ప్రిజర్వ్ చేస్తోంది. క్రియో ప్రిజర్వేషన్ కోసం మెంబర్షిప్ తీసుకున్న వారి డబ్బులో ఒక భాగం ఈ ట్రస్ట్ ఫండ్కు వెళుతుంది. ఫుల్ బాడీ ప్రిజర్వేషన్కు దాదాపు 96 లక్షలు ఈ ట్రస్టుకు చెల్లిస్తారు. మెదడు మాత్రమే కుళ్ళిపోకుండా కాపాడాలంటే 21 లక్షలు చెల్లిస్తారు. అన్నింటికన్నా ముందు ఆల్కోర్ మెంబర్షిప్ కూడా అవసరం. వయసును బట్టి ప్రతి నెల 17 నుంచి 100 డాలర్ల మధ్య సబ్స్క్రిప్షన్ ఫీజు చెల్లించాలి. పిల్లలను కూడా ఈ ప్రక్రియలో భాగం చేయాలనుకుంటే ప్రతి బిడ్డకు ప్రతి సంవత్సరం 60 డాలర్లు ఎక్స్ట్రాగా చెల్లించాలి.